అందరికీ నమస్కారం. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర 7వ భాగంలోనికి స్వాగతం. మొఘల్ పాదుషాతో పోల్చి చూసుకుంటే అహ్మద్నగర్ సుల్తాన్ చాలా బలహీనుడని చెప్పవలసి ఉంటుంది. నిజాంషా రాజ్యం ఉత్తర హిందూస్థానంలోని రాజస్థానం లాంటి బయలు కాదు. కొండలతో కోనలతో నిండిన ప్రాంతం అది. దారి డొంకలు లేని రాజ్యం అది. మాలిక్ అంబర్, షాహజీ తమ రాజ్య భౌగోళిక స్వరూపాన్ని బాగా అర్థం చేసుకున్నారు. తమ బలహీనతలను, పాదుషా బలాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. తమ యుద్ధ వ్యూహాలను దానిని బట్టే రచించుకున్నారు. పోరాట పద్ధతుల్ని కూడా ఆ విధంగానే మలుచుకున్నారు. బయళ్లలోకి వచ్చి ముఖాముఖి పోరాడకుండా పొంచి పైబడి శత్రువుల మూకల్ని దునుమాడే పద్ధతి ప్రారంభించారు. ఆ పద్ధతినే ఇప్పుడు గెరిల్లా పోరాటం అంటారు. బలమైన మొఘలు పాదుషాతో ఏండ్ల పర్యంతం పోరాడడానికి ఆ పోరాట పద్ధతే వారికి ఎక్కువ సాయపడింది. మాలిక్ అంబర్, షాహజీ సాయంతో నూతన సమర పద్ధతులతో, వినూత్న యుద్ధ వ్యూహాలతో మొఘల్ పాదుషా సేనల్ని ముట్టడించాడు. అసంఖ్యాకమైన మొఘలుల సైన్యం ఆ వీరద్వయం తాకిడికి తట్టుకోలేకపోయింది. షాహజీ చిన్నవాడైనప్పటికీ చాలా తెలివి కలవాడు. అందువల్ల మాలిక్ అంబర్ ప్రతి ప్రధాన విషయంలోనూ షాహజీతో సంప్రదింపులు చేసేవాడు. అతని సలహా లేకుండా ఏ పని చేసేవాడు కాదు. మహారాష్ట్ర నాయకుల్ని తోడు చేసుకోమని షాహజీ ఇచ్చిన సలహాను మాలిక్ అంబర్ వెంటనే స్వీకరించాడు. అందువల్ల మహారాష్ట్రంలో ఉన్న భోన్స్లేలందరూ మాలిక్ అంబర్తో చేరారు. అంతేకాక భోన్స్లేల వంటి మరొక తెగవారు కూడా అతనికి సాయం అయ్యారు. వారు గోర్పడులు. గోర్ఫడ్ అనే పదం మహారాష్ట్ర పదం. ఆ పదానికి ఉడుము అని అర్థం. ఉడుము సాయంతో కోటలెక్కి కోటల్ని పట్టుకునే వీరులు మహారాష్ట్రులలో కొందరుండేవారు. వారు అతి సాహసవంతులు. ఉడుమును కోటగోడపైకి ఎక్కించి దాని నడుముకు కట్టిన తాడును పట్టుకుని ఒకరో ఇద్దరో కోటపైకి వెళ్ళాలి. వెళ్ళి కాపలాదారుల్ని హత్య చేయాలి. ఆ తరువాత కోట ద్వారాలను తెరవాలి. అది చాలా ప్రమాదకరమైన కార్యం. కోట మీదికి వెళ్ళిన వారు బ్రతికి రావటం అరుదు. శత్రు సైనికులు వారిని గుర్తుపట్టినట్టయితే వారు ఒంటరిగా ఆ సైనికులతో పోరాడలేరు. మహావీరులైతే కానీ వారిని నిర్జరించలేరు. అందువల్ల అలాగా కోటలెక్కి యుద్ధం చేసేవారిని గోర్పడులన్నారు మహారాష్ట్రంలో. వారి సాయం మాలిక్ అంబర్, షాహజీలకు హెచ్చుగా కావలసి వచ్చింది. కనుక మాలిక్ అంబర్ షాహజీ సలహాను అనుసరించి వారిని కూడా తోడు చేసుకున్నాడు. షాహజీకి, జిజియాబాయికి వివాహమైన తరువాత భోన్స్లేలు, యాదవులు ఏకమయ్యారు. అంతేకాక అప్పటికే లఖూజీ నిజాంషాకు సామంతుడిగా ఉన్నాడు. అందువల్ల యాదవులు కూడా మాలిక్ అంబర్కు తోడు వచ్చారు. ఆ విధంగా షాహజీ సలహా వల్ల మాలిక్ అంబర్ తన సైన్యాన్ని చాలా పటిష్టం చేసుకున్నాడు. షాహజీ మాలిక్ అంబర్కు మరొక సలహా కూడా ఇచ్చాడు. బిజాపూర్ నవాబుకు మాలిక్ అంబర్కు అదివరకే నెయ్యం ఉన్నది. ఆ నవాబు మాలిక్ అంబర్ కుమారుడైన ఫతేఖాన్కు తన రాజధాని నగరంలో తన పర్యవేక్షణ క్రింద వివాహం గావించి ఉన్నాడు. పైగా ఆ నవాబుకు మొఘలులకు సరిపడదు. ప్రత్యక్ష సమరం లేకపోయినప్పటికీ నిజాంషా పడిపోయినట్లయితే వెంటనే మొఘలు సేనలు బిజాపూర్ మీదనే పడతాయి. కనుక బిజాపూర్ నవాబును కూడా చేర్చుకొని సమిష్టిగా మొఘలులను ఎదిరిస్తే మంచిదని షాహజీ మాలిక్ అంబర్కు చెప్పాడు. మాలిక్ అంబర్కు ఆ సలహా చాలా నచ్చింది. మాలిక్ అంబర్ షాహజీనే బీజాపూర్కు వెళ్ళి నవాబు వద్దకు వెళ్ళి రమ్మన్నాడు. షాహజీ అందుకు అంగీకరించాడు. నిజాంషా ప్రతినిధిగా షాహజీ బీజాపూర్ వెళ్ళి రాయబారం జరిపాడు. ఆ రాయబారంలో షాహజీ కృతకృత్యుడయ్యాడు. మీ అందరి కోసం ఇప్పుడు ఒక ప్రశ్న. లఖూజీ ఎవరికి సామంతుడు?
ఆన్సర్ తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టేసేయండి. అలాగే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.